Hello friends, welcome to our channel Arunasri Kitchen. Homely food, healthy food. This video lo onion omelette e vidhanga tayar cheyalo telusukundamu. This omelette charlo kaina, papu charlo kaina, sambar lo kaina chala tasty ga untundi. Ade vidhanga e pulusu koorlo kaina side dish ga teesukunte baaguntundi. Video loki velle mundu meeru kanaka mana channel ni modatisariga chustunnatlayite వెంటనే సబ్స్క్రైబ్ చేసి తర్వాత కనిపించే బెల్ బటన్ కూడా ట్యాప్ చేయండి. అట్లా చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోస్ మిస్ కాకుండా చూడవచ్చు. వీడియోలోకి వెళదాం. ఇప్పుడు ఈ ఆమ్లెట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక ఆనియన్ తీసుకోవాలి. ఈ ఆనియన్ పెద్ద సైజ్ అయితే సరిపోతుంది. అదేవిధంగా రెండు టమాటాలను, రెండు పచ్చిమిరపకాయలను, కొద్దిగా కరివేపాకు కూడా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుందాము. ఈ మిశ్రమంలో 2 eggs ని బ్రేక్ చేసి వేసుకుందాము. అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందాము. పాన్ వేడైన తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్ మిక్సర్ ఉంది కదా, ఆ మిక్సర్ని పాన్ పైన వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము. తర్వాత లైట్గా ఆయిల్ అప్లై చేయాలి. ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల ఆమ్లెట్ని సెకండ్ వైపుకి రొటేట్ చేసేటప్పుడు ఈజీగా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ మూత పెట్టడం వల్ల ఆనియన్స్, చిల్లీ, టమాటా సాఫ్ట్గా కుక్ అయ్యి ఆమ్లెట్ మరింత టేస్టీగా తయారవుతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే ఆమ్లెట్ వన్ సైడ్ పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోను చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.